ఎంపీ రఘురామకృష్ణం రాజు గారు ఏపీసీఐడి తన మీద పెట్టిన కేసులను కొట్టివేసి నాకు బెయిల్ అనేది మంజూరు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో వేసినటువంటి స్పెషల్ లూ పిటిషన్కి సంబంధించి ఇంతకుముందే విచారణ జరిగింది విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు అనేది ఆదేశించింది అండ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ అనేది దాఖలు చేసింది మరోవైపు రఘురామకృష్ణరాజు గారు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నారు ఆయన వద్ద వైద్య పరీక్షలకు సంబంధించి నివేదికను కూడా సీల్డ్ కవర్లో రేపటి వరకు శుక్రవారం వరకు మాకు సబ్మిట్ చేయమని చెప్పి కూడా సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ చేసింది సో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో రఘురామకృష్ణరాజు గారి బెయిల్ విచారణ సందర్భంగా వాళ్ళ అడ్వకేట్స్ చేసిన వాదన ఏదైతే ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రఘురామకృష్ణరాజు గారిని వేధించి కక్షపూరితంగా వ్యవహరించడం కోసం ఒక బోగస్ కేసు అనేది పెట్టి అరెస్టు చేసింది అని ఎవరూ ఫిర్యాదు చేయకున్నా కూడా సిఐడినే సుమోటగా తీసుకొని ఆయనను అరెస్టు చేసింది అని చెప్పి వాళ్ళ అడ్వకేట్స్ చేసిన వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్లో కొట్టిపడేసింది ఆ వాదనను పూర్తిగా వ్యతిరేకించుకుంటూ వీళ్ళ అఫిడవిట్లో ప్రధానంగా ఏమంటారు అనంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటుంది విద్వేషాలు ప్రజల మధ్య పెంచే విధంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే విధంగా ఆ దాడులు ఒకరికొకరు చంపుకునే అంత తీవ్రంగా కూడా రోజు ఒక సీక్వెల్ మాదిరి ఆయన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ప్రకటనలు మీడియా డిబేట్లు వీడియోలు పెట్టుకుంటూ పోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంగా ఎవరో ఫిర్యాదు చేస్తారు చేసిన తర్వాత చర్యలు తీసుకుందాంలే అని చెప్పి మమ్మల్ని ఏమైనా చేతులు ముడుచుకొని కూర్చోమంటారా అని చెప్పి ఈ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరీ ముఖ్యంగా వాళ్ళు మెన్షన్ చేసింది కూడా ఏంటి అంటే రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం ద్వారా ప్రభుత్వం పట్ల అసంతృప్తిని పెంచడానికి రఘురామకృష్ణం రాజు గారు కంటిన్యూస్గా అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు ఆయన వీడియోలు ప్రకటనలు మీడియా ఇంటర్వ్యూలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే తన మీద కేసులు అనేటివి నమోదు చేశాము పార్లమెంటు సభ్యుడికే కాదు ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వాలను విమర్శించే ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఆ భావ వ్యక్తీకరణ హక్కు వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లకూడదు అని కూడా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్పే ఆ చట్టంలోనే ఉంటుంది అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది ఏదో ఒకసారో రెండుసార్లు పొరపాటునో పాటునో ఆయన ప్రకటనలో వ్యాఖ్యలో చేయలేదు కొందరు వ్యక్తులతో కలిసి వాట్సప్లో గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఉద్దేశపూర్వకంగా కావాలనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతోనే కులాలు మతాల ఆధారంగా చిచ్చు పెట్టి ఒక అశాంతి సృష్టించడానికి ఆయన అటెంప్ట్ చేశారు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రాజేయడానికి వివిధ సామాజిక వర్గాలు వివిధ కులాలు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆయన ఆయన వ్యాఖ్యలు ప్రకటనలు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి అని చెప్పి మేము కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఈ కేసు పెట్టాలని చెప్పి పూనుకున్నాము జుడీషియల్ కస్టడీలో ఉండగానే ఆయన మీడియా సమావేశాలు కూడా నిర్వహించకుండా వెనక్కి తగ్గలేదు తన కాళ్ళపై పోలీసులు కొట్టినట్లు చూపించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి ఆయన ఒక సిగ్నల్ ఇచ్చారు కస్టడీలో రఘురామకృష్ణం గారిని చిత్రహింసలకు గురి చేశారు అన్న వార్తలు పూర్తిగా అవాస్తవం నిరాధారమైనవి ఇవి కూడా ఎందుకు చెబుతున్నారు అని అంటే తన అరెస్టుకు వ్యతిరేకంగా ఒక భ్రాంతిని సృష్టించడానికే ఆయన అలా చేశారు ఒకవేళ ఆయన మీద దాడి చేశారు అన్నదే వాస్తవమై ఉంటే ప్రభుత్వం పిటిషనర్ను వైద్య పరీక్షలకు పంపడానికి ఎందుకు అనుమతిచ్చి ఉండేది అబ్జెక్షన్ చెప్పి ఉండేది కదా అని చెప్పి వీళ్ళు అఫిడేవిట్లో పూర్తిగా పేర్కొంటూ తనపైన రాజకీయ ఇతర కారణాలతోనే చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటి రఘురామకృష్ణం ఆరోపణల్లో నిజం లేదు పోలీస్ శాఖ పూర్తి నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉంది రఘురామకృష్ణం గారి ప్రకటనలు క్షేత్రస్థాయిలో విధ్వంసకర ప్రభావం చూపుతున్నాయి అని గుర్తించిన తర్వాతనే పోలీసులనే వాళ్ళు ఆయనపై చర్యలకు ఉపక్రమించరు ప్రస్తుతం దర్యాప్తు అనేది పురోగతిలో ఉంది ఆయన ఇక ముందు ఏవైనా ప్రకటనలు ఇంతకు ముందు చేసినట్లే కొనసాగించుకుంటూ పోతే రాష్ట్రంలో తీవ్ర శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచే ఉంది ఎంపీ ప్రవర్తనతో పాటు ఆయనతో కలిసి కుట్ర పన్నిన సహా కుట్రదారుల పాత్రను కూడా విచారించాల్సిన అవసరం ఉంది అందువల్ల రఘురామకృష్ణం రాజును పోలీస్ కస్టడీకి ఇవ్వాలి ఈ నెల పదిహేడున సుప్ ఇదే కోర్టు అంటే సుప్రీంకోర్టు ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిన తర్వాత అంబులెన్స్లో నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పి ఆయన మొండికేశారు తన సొంత వాహనంలోనే తీసుకెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నారు కోర్టు నిర్దేశించిన గడువును దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాన్ని గౌరవించుకుంటూ పోలీస్ అధికారులు ఆ డిమాండ్ను అంగీకరించక తప్పలేదు అయితే ఆయన వాహనంలో బయలుదేరిన తర్వాత వాహనం నుంచే ఆయన పాదాలను మీడియాకు చూపుతూ మొత్తం ప్రక్రియనే ఆయన అపహాస్యం చేశారు ఈ దృశ్యాలు కావాలి అంటే అన్ని మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి ఇటువంటి ఈ వీడియోలను కావాలి అంటే యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు అని ప్రభుత్వం అనేది దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో పేర్కొన్నారు మరోవైపు అయితే అమిత్ షా గారిని కేంద్ర హోంశాఖ మంత్రిని రఘురామకృష్ణరాజు గారి కొడుకు భరత్ కుమార్తె హిందూ ప్రియదర్శిని వీళ్ళిద్దరూ కూడా కలిశారు కలిసి ఇంతకుముందే భరత్ కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసుకుంటూ రాసిన పన్నెండు పేజీల లేఖ ఏదైతే ఉందో అదే లేఖనే తిరిగి అమిత్ షా కూడా వాళ్ళు సబ్మిట్ చేసి అమిత్ షా కూడా ఇచ్చి ఫిర్యాదుగా రాష్ట్ర ప్రభుత్వం మా నాన్న మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది దురుద్దేశపూర్వకంగానే చట్టాలను రాజ్యాంగాలను ఉల్లంఘించుకొస్తు ఉల్లంఘిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది మొత్తం అంతా కనుక అపహాస్యానికి గురవుతుందని ఇంతకుముందు ఆయన లేఖకు సంబంధించి అంశాలని వచ్చి సేమ్ లేఖని ఆయనకైనా ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే ఒక ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది మరి ఈ ప్రక్రియకు సంబంధించి రేపు శుక్రవారం రోజు ఒక కీలకమైన విచారణ అయితే జరగబోతుంది ఎందుకంటే అప్పటికి వైద్య పరీక్షలకు సంబంధించి నివేదిక కూడా వస్తుందేమో అండ్ బెయిల్ పిటిషన్కి సంబంధించి దానికి కూడా సుప్రీంకోర్టు మోస్ట్ ప్రాబబ్లీ రేపే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది రఘురామకృష్ణరాజు గారు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఎపిసోడ్లు రేపు ఏమైనా ఒక కీలకం మలుపు తిరుగుతుందేమో చూడాలి